వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి. ఉగాది పండుగ అయితే జరుపుకోలేదన్నమాట. చాలా చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి నాకు. బొజ్జో 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 పక్కన యోమిక నిద్రపుచ్చుతున్నానండి. నిద్రపుచ్చుతా ఇప్పుడు దాకా వెయిట్ చేశాను, అమ్మో నిద్రపోద్దేమో, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చేమో అని చెప్పి. సో ఇంకా దీని వాళ్ళకని చూస్తుంటే నిద్రపోయేటట్టు కనిపించట్లే, నిద్ర పాపలు కనిపించట్లేదండి. నిద్ర కొంతమందికి తక్కువ ఉంటుంది అన్నమాట. సో అట్లానే గగనికి చాలా తక్కువ, యోమిక కూడా చాలా తక్కువ అన్నమాట. నిద్ర ఫాస్ట్గా పడుకోరు, స్నానం చేయించిన వెంటనే, ఫుడ్ పెట్టిన వెంటనే అస్సలు పడుకోరండి, బాగా బాగా లేట్ చేసేస్తారనమాట. సో ఇది ఇంకా యోమిక పాప లంగా జాకెట్ అండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు మీతో షేర్ చేశాను, ఈ లంగా జాకెట్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి. నేను డిస్క్రిప్షన్లో వీలైనంత వరకు పెడతాను చూడండి, లంగా జాకెట్ ఎక్కడ తీసుకున్నానని. సో వాళ్ళ దగ్గర క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పాపకి బాగా సెట్ అయిందన్నమాట ఈ లంగా జాకెట్టు. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి క్వాలిటీ. ఇది దగ్గర దగ్గరగా 2000 అలా అయింది ఈ లంగా జాకెట్ అయితే. అంటే పైన బ్లౌజ్ అంతా మనకి స్టిచ్చింగ్ చేసే వస్తుందన్నమాట. అంటే లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను కదా, నేను వెతికి డిస్క్రిప్షన్లో పెడతాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, నాకు కూడా బాగా నచ్చిందన్నమాట ఈ లంగా జాకెట్. సో మనం రెడీ అయిన, మనకి వన్స్ పిల్లలు ఉన్నప్పుడు మనం రెడీ అయిన అవ్వకపోయినా, పిల్లల్ని మాత్రం ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే కంపల్సరీగా అలా జిడ్డు జిడ్డుగా ఉంచలేము కదండి. మా తల్లులు ఉన్నా కానీ పిల్లల్ని అలా ఉంచలేమన్నమాట. సో ఒక సామెత కూడా ఉందండి, అది కొంతమందికి నేను చెప్తే నచ్చకపోవచ్చు. పాతకాలం సామెత అన్నమాట, వద్దులేండి, మళ్ళీ అందరూ ఒకలాగా ఆలోచించారు కదా. సో యోమికని పడుకోబెట్టేశానండి. పాపం పడుకుంటుంది, అంటే ఒక టైం అవ్వాలన్నమాట, మధ్యాహ్నం టైంలోనే పడుకుంటుందండి. మిగిలినంతసేపు ఆడుకుంటానే ఉంటుంది. సో ఉగాది పండుగ అయితే మేమైతే జరుపుకోలేదండి. సో ఇంకొక విషయము, ఐ మీన్ పిల్లల్ని మాత్రం రెడీ చేశాను కానీ నేనైతే రెడీ అవ్వడం అలా ఏమీ లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, సో నాది సెకండ్ ఛానల్ ఉంది కదండి, ఒంగోలు పిల్ల ఛానల్. సో అది నాకు చాలా ఇష్టమైన పేరండి. సో అలా ఇష్టంగా పెట్టుకున్నాను అన్నమాట ఆ ఛానల్కి. కానీ ఆ ఛానల్ నాకు టైం సరిపోక నేను అస్సలు రన్నే చెయ్యట్లేదండి. ఇంకా అందుకు నిన్నే డిసైడ్ చేశాము, నిన్న ఒక వీడియో పెట్టాము ఆ ఛానల్లో. సో చూడకుండా ఉన్న వాళ్ళైతే ఇంక చూడండి ఆ ఛానల్. ఇంకా అంటే అది మా వారికి ఇచ్చేసాను అన్నమాట ఆ ఛానల్. ఇంకా ఛానల్ పేరు కూడా మార్చేసాం, ఛానల్ పేరు వచ్చేసి కాంత్ బ్లాగ్స్ అని ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఛానల్ లింక్ కూడా పెడతాను, మీరు ఒకసారి చూడండి, నచ్చితే మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వరకు ఆ ఛానల్లో నేను ఒక 100 వీడియోస్ అట్లా పెట్టానన్నమాట. అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏం పెట్టలేదండి. సో ఇంక నుంచి ఆ ఛానల్ని మా వారు అయితే రన్ చేస్తారనమాట. ఇంక నుంచి నేనైతే నా వీడియోస్ అయితే దాంట్లో ఏమీ రావండి. మంది ఒక్క ఛానలే అనమాట, శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. సో నేను ఫస్ట్ ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి అనుకుంటున్నప్పుడు నాకు మైండ్లో వెలిగిన వచ్చేసి శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. శ్రేయాస్ వచ్చేసి నా పేరు ఉంటుంది, బ్యూటీ అండ్ హోమ్ హోమ్కి సంబంధించిన వీడియోస్, మన ఛానల్లో బ్యూటీకి సంబంధించిన వీడియోస్. సో ఇట్లా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో సో అట్లాగా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట నా పేరుని. సో నా పేరు డిసైడ్ చేసిన తర్వాత 1 ఇయర్కి పెట్టానండి నేను ఛానల్, అప్పుడు కూడా పెట్టలేదన్నమాట. సో పెడదాం 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 అని ఆ తర్వాత పెట్టాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ బుజ్జిదానికైతే లంగా జాకెట్ వేసేసాను. ఎంత చక్కగా తిరుగుతుందంటే భలే తిరుగుతుందండి అసలుకి. అంటే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని ఎందుకంటారంటే ఇందుకే అంటారని అయితే నాకు అనిపించిందండి. నిజంగా టింగ్ 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 అని తిరుగుతుందన్నమాట లంగా జాకెట్ వేసుకొని. కొంచెం పొడిగైంది జాకెట్, కొంచెం లూజ్ అయింది. ఇంతకంటే చిన్నప్పుడు కూడా వేశానండి, వెనక మాల పిన్నీసులు అవన్నీ పెట్టి. బట్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇంకొన్నాళ్ళు ఇంకొంచెం వయసు పోయినా కానీ ఒక 5 ఏళ్ళు వచ్చేదాకా సరిపోయిద్ది అనమాట ఈ లంగా జాకెట్. బాగా సరిపోయింది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు పైన వచ్చేసి మగ్గం వర్క్ ఉంటుందండి, బ్లౌజ్కి మగ్గం వర్క్ ఉంటుందన్నమాట. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చుతుంది,
నేను మీకు పిక్స్ కూడా పెడతాను ఆఫ్టర్ మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత భుజదాన్ని ఎలా ఉంది ఏంటి అని అది మొత్తం కూడా పెడతానండి, మీరు చూడండి. సో నాకైతే ఎంత బాగా అనిపించిందంటే అబ్బా ఎంత బాగుందిరా ఈ లంగా జాకెట్ వేస్తే, ఎంత చూడముచ్చటగా ఉంది, ఆడపిల్ల ఎంత చక్కగా తిరుగుతుంది ఇంట్లో అని చెప్పి సో భలే అనిపించిందండి. నిజంగా ఆడపిల్ల లేకపోతే చాలామంది బాధపడతారు, అది మాత్రం కరెక్టే అండి. ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని చెప్పి సో అనుకుంటా ఉంటారనమాట. నేనైతే ఆ ఉద్దేశంతోనే ఆడపిల్ల ఉండాలి మా ఇంట్లో, మా ఇంట్లో ఆడపిల్ల తిరగాలి అనే ఉద్దేశంతోనే మేము యోమికని అయితే ప్లాన్ చేసాం. కానీ కానీ అబ్బాయి పుట్టినా కానీ మేమేమీ ఫీల్ అయ్యేవాళ్ళం కాదండి. సో అబ్బాయి అయినా కానీ ఇద్దరు ఒక ఇద్దరు ఉండాలి మాకు అనే ఉద్దేశం, కానీ అమ్మాయి అని మొదటి నుంచి ఉండేదండి నాకైతే. గగన్ బొజ్జలో ఉన్నప్పుడు కూడా అబ్బాయే అబ్బాయే అని ఫుల్గా అనిపించింది అనమాట, అబ్బాయే పుట్టాడు. తర్వాత మాత్రం ఖచ్చితంగా నాకు అమ్మాయి పుడుతుంది అమ్మాయి పుడుతుంది అని చెప్పి యోమికాని అయితే ప్లానింగ్. సో ఆ ప్లాన్ ఫెయిల్ అయినా కానీ అసలు ఏం ఫీల్ అయ్యే వాళ్ళం కాదండి, ఎవరొకళ్ళు దేవుడు ఎవరొకళ్ళనిచ్చాడు మాకు అనే దాంట్లోనే ఉండేవాళ్ళం అనమాట. సో ఇంకా ఇది ఉగాది రోజు కదండి, ఆ రోజు మావారు కూడా పెద్దగా ఏమీ రెడీ అవ్వలేదండి. సో కొంచెం ఏంది అంటే మా ఇద్దరికి ఆ రోజు డిస్టర్బెన్స్ అనమాట, ఆయనేమో ఫాస్ట్గా వెళ్ళాలని, నేనేమో పిల్లల్ని ఇంకా రెడీ చేయలేదని, అబ్బబ్బబ్బబ్బా నాకేమో కొంచెం బాగలేదండి. మన లేడీస్కి అప్పుడప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్పి అంటానే ఉంటాం కదా. సో అట్లా నాకు కొంచెము బాడీ పెయిన్స్ లాగా అనిపించింది అనమాట, కాళ్ళు అవి కొంచెం నొప్పుల్లాగా అనిపించాయి. సో అందుకు నేను కొంచెం లేటుగా నిద్ర లేచాను, లేట్గా పిల్లల్ని రెడీ చేయడం ఇదంతా చేసేసరికి మా ఇద్దరు మా వారికి ఏంటంటే టైం పంక్చువాలిటీ బాగా ఎక్కువ అండి, కొంచెం ఏదన్నా నేను లేట్ చేశానా ఇంక నా పని అయిపోయింది అనమాట. మా ఇద్దరికి అక్కడ ఫుల్ గొడవ అనమాట. సో ఇంకా గగన్ వచ్చేసి గగన్కి కూడా కొంచెం బాగోలేదండి, వాళ్ళ చెల్లిని రెడీ చేయడానికి తీసుకొస్తాడు చూడండి, ఇప్పుడు అది చూడండి తీసుకొచ్చేస్తాడు అలా టింగ్ 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 అని నడుస్తుంటే. ఆ వడ్డానం అది క్లాత్ వడ్డానమే మగ్గం వర్క్ ఉంటుంది అనమాట, బాగుంటుంది. 150 రూపీస్ అనుకుంటా మేబీ, నాకొకటి యోమికకు ఒకటి ఇద్దరికి కరెక్ట్గా ఉండాలని చెప్పి నేను రెండు తీసుకొచ్చాను. ఈ బుజ్జిదానికి నాకు అసలుకి యోమికకు అయితే గోల్డ్ వడ్డానం చేయించాలని ఇష్టం అండి, వడ్డానం వంకీలు రెండు ఉండాలి యోమికకి చిన్న పాపకి. చిన్న పాపకు పెడితే ముద్దుగా ఉంటుంది కదా. సో చూద్దాము దేవుడు అదంతా ఎప్పుడు మాకు కనకరిస్తాడో తెలియదు, కానీ నాకు చేయించుకోవడం కంటే యోమికకు చేయించడం బాగా ఇష్టం అనమాట. ఇలా లంగా జాకెట్లు అట్లా వేసినప్పుడు ముద్దు ముద్దుగా పెట్టుకోవచ్చు అని ఉంటుందండి, కానీ అవి తర్వాత మళ్ళీ సెట్ అవ్వవు, కానీ తర్వాత మళ్ళీ మనం చేయించేసుకొని వేరే తీసుకోవచ్చు, బట్ నో ప్రాబ్లం. కానీ ఒకటి ఉండాలి వడ్డానం అని బాగా ఇష్టం అనమాట నాకు. సో దేవుడు కనకరిస్తే చేయించుకోవచ్చు అది ఎంతలోకి, కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇంకా అక్కడ హడావుడి హడావుడి చేస్తున్నారండి, మామూలుగా కాదు. ఇంకా పిల్లలిద్దరిని ఇంకా నాతో గొడవ పడి అట్లా అత్తే వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారనమాట. ఇంకేటో ముందు నుంచి అంటున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను యోమికని గగన్ని అని చెప్పి. సో ఇంకేటో నాకు కూడా హెల్త్ బాగాలేదు, పిల్లలిద్దరూ ముచ్చటగా రెడీ అయ్యారు, వెళ్ళి కాసేపు అక్కడ ఆడుకుంటారు అని చెప్పి సో ఇంకా కారులో తీసుకెళ్తాను కానీ కానీ అని చెప్పి అని అంటున్నారనమాట. అప్పుడే రెడీ చేస్తాను చూడండి. ఇంకా గగన్ కూడా వచ్చాడు, గగన్ రామ్మా నీకు కూడా ఫేస్ క్లీన్ చేసి పౌడర్ రాస్తానని చెప్పి అన్నానమాట. అసలు చూడండి కెమెరాకి ఏం ఫోజ్ ఇస్తున్నాడో, నేనైతే ఇంకా దాన్ని అదే పనిగా చూస్తున్నాను అనమాట. దిష్టి తగిలిద్దండి, తల్లి దిష్టి ఇంకా ఎక్కువ అంట, బయట వాళ్ళ దిష్టి కంటే తల్లి దిష్టి ఇంకా ఎక్కువ అంటండి. సో కంపల్సరీగా మనం అట్లా ఆడపిల్లల్ని కానీ మగలు మగపిల్లల్ని కానీ రెడీ చేసినప్పుడు సాయంత్రానికి మంచిగా దిష్టి తీసేసేయండి, దిష్టి తీసేస్తే వాళ్ళకి ఏదన్నా కానీ పోతుంది అనమాట, లేకపోతే నిద్రపోరండి, గొడవ గొడవ చేస్తూ ఉంటారు. యోమిక కూడా ఆ రోజు సాయంత్రం గొడవ గొడవ చేస్తుందన్నమాట నిద్రపోకుండా. ఏంటి అబ్బాయి ఇలా గొడవ చేస్తుందంటే ఇంకా దిష్టి తీయలేదు నేను, దిష్టి తీయాలండి. అంత ముచ్చటగా మనం రెడీ చేసుకున్నప్పుడు చూసుకుంటూ ఉంటాం, మనమే ఇలా చూసుకుంటున్నామంటే ఇంకా బయట అందరూ కూడా అంటే చిన్నపిల్లలు ఏంటి అంటే మంచి అట్రాక్షన్గా ఉంటారు కదా, ఎవరైనా కానీ చూస్తూనే ఉంటారనమాట. బుడి బుడి లంగా జాకెట్ బాగా సెట్ అయింది, ఆ వడ్డానం కానీ ఆ లంగా జాకెట్ కానీ అంతా కూడా మంచిగా సెట్ అయిపోయింది.
ఇంక ఇక్కడ బయలుదేరుతున్నారు వీళ్ళు అత్తే వాళ్ళ ఇంటికి. నేను కాసేపు పడుకుందాం అనుకున్నాను. నాకు ఇంకా వీడియోస్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ చేసుకునే ఉన్నాయండి. ఆ వీడియోస్ చేసుకొని పడుకుందాం అని చెప్పి సో వీళ్ళకి ఇంకా నేను బాయ్ చెప్పేస్తున్నాను. యోమిక అయితే అసలు అల్లరి అల్లరి చేసి వెళ్ళిందండి, మామూలు అల్లరి కాదనమాట, ఫుల్గా మారం చేస్తుంది ఇట్లా. అప్పుడే మా వారు ఆ ముందు రోజే కార్ అదంతా కూడా వాష్ చేసుకొని ఉన్నారు. సో మీకు ఇప్పుడు నేను పిక్స్ పెడతాను చూడండి ఒకసారి, భలే ఉన్నాయి పిక్స్ అయితే. సో ఇక్కడ పెట్టాను చూడండి పిక్స్, అసలు ఎంత బాగా నచ్చాయంటే ఫ్రెండ్స్, అసలు ఇవి మేము ఒకటి ఫ్రేమ్ కూడా కట్టిద్దామని ప్లానింగ్లో ఉన్నాము. అసలు ఎంత బ్రైట్, కానీ అంటే ఐఫోన్లో తీసాం కాబట్టి క్లారిటీ బాగానే వస్తుందండి, ఎక్కువ కెమెరా క్వాలిటీనే వస్తుంది. కానీ ఎప్పుడు కూడా నేను ఇంత బాగా తీసినట్టు అనిపించలేదు పిక్స్. యోమికాయి లంగా జాకెట్ కూడా అలానే ముచ్చటగా పడిందనమాట, దానికి రింగుల జుట్టు, లంగా జాకెట్ సంథింగ్ అట్లా. ఇంకా వీళ్ళిద్దరు పిల్లలిద్దరు కూడా రెండు కూడా కార్ మీద ఉన్న కాబట్టి అంత ఈజీ కాదు.